వరహాలరాజు గారు ఈసారైతే ముఖ్యమంత్రిగా మనం చంద్రబాబు గారిని మళ్ళీ చూడబోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు కొత్త వారికి అవకాశం ఇద్దాం అనేవాళ్ళు ఉన్నారు మరి ఈసారి ముగ్గు ఎటు వైపు ఉందంటారు ఏ పార్టీ వైపు 50-50 ఛాన్సెస్ ఉంటాయి 50-50 అంటే అంటే ఇప్పుడు కొత్త వారికి ఇంద ఇద్దరు ఉన్నారు కదా జగన్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వతంత్రంగా పోటీ చేస్తారు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉంటదని పోటీ పవన్ కళ్యాణ్ గారికి లేదంటారా ఉండదని అనుకుంటున్నాను మరి ఆయన ప్రభావం ఇప్పుడు జనసేన ప్రభావం అనేది 2019 ఎన్నికల్లో చాలా వరకు ఉండొచ్చని అంటున్నారు తక్కువగా ఉంటుందని ఓకే ముఖ్యంగా ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు పర్లేదని బాగానే జరిగింది బాగానే అంటే పర్వాలేదని మీరే అంటున్నారు బాగానే జరిగిందని వేరు పర్వాలేదు అనేది వేరు అభివృద్ధి లేదు అని అంటే లేదని బాగానే జరిగింది అయితే మరి అభివృద్ధి బాగానే జరిగిందని మీరు అంటున్నారు కొంతమంది ఏమో మరింత అభివృద్ధి బాటలో ఏపీ ముందుకు నడవాలంటే ఎవరికి ఇవ్వాలి అవకాశం కొత్త పార్టీల వరక ఇప్పుడున్న పార్టీల వరక ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి వాటి గురించి ఆలోచించి ప్రస్తుత అధికార పార్టీనే చూసుకోవాలా లేదంటే కొత్త వారు వచ్చి మరింత వేగవంతం చేస్తారనేది ఉంది టాక్ అందుకే 50-50 అన్నాను మాలాగా రోజుల్లోమో అభివృద్ధి చేసే వాళ్ళు అనుకుంటారండి కొంతమంది ఏమో ఒకసారి మార్పు రావాలని కొంతమంది సరే మీకేమో అనిపిస్తుంది అభివృద్ధి చేసే వ్యక్తులే సీనియర్లే కావాలని ఉందా లేకపోతే కొత్త వారికి ఉందా నేను అలాగనే అనుకుంటున్నాను అభివృద్ధి చేసే వ్యక్తిగా అనుకుంటున్నాను అంటే మొత్తంగా సపోర్ట్ మీ ఒకరికైనా మీ మీ ప్రాంత వాస్తవులందరూ అంతలో చాలా మట్టుకి మాకైనా 50-50 ఉంటుంది సార్ ఎటువైపు మూడు పార్టీలు అయితే ప్రధాన పేర్లు చెప్తాను టీడీపీ వైసీపీ జనసేన జనసేన మరి మాది థర్డ్ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాం థర్డ్ ప్లేస్ ఇక్కడ మీ ప్రాంతం మా ప్రాంతం మరి ఏపీ సీఎంగా ఈసారి పాలన చూపించబోతుంది ఎవరంటారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను పంగ అనేది రాష్ట్రంలో ఉండబోతుంది అన్నారు నిజమేనా క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నానండి అంగు ఉండదండి ఎవరికి వచ్చినా అనుకుంటున్నాను సార్ ఏమండి ఎందుకంటే అండి ఇంత క్రితం ఇంతకంటే ఎక్కువ అడావిడి చేసిన చిరంజీవి గారికే తక్కువ సీట్లు వచ్చినాయి కదా అంత అడావిడి ఏం లేదు కదా ఏంటి అదే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్గా నిలిచింది అయితే జనసేన కానీ ఇప్పుడు కలిసి లేదు కదా అందుకే వేరే వ్యక్తికి అవకాశం జగన్ గారికి కూడా రావచ్చు జనసేన వల్లనే అనేది ఉంది మరి ఎవరికి నష్టం అంటే నేను అనుకుంటా అండి తెలుగుదేశం ఓటింగ్ గౌకన్కి పోదనుకుంటున్నానండి పోదనుకుంటున్నాను పథకాల గురించే మాట్లాడదాం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా పోయినసారికి జగన్ గారికి ఈయనకి వచ్చిన తేడా తక్కువ తేడా కదండి అవునవును అందుకని 50-50 ఛాన్సెస్ అంటున్నానండి ఇది థర్డ్ ప్లేస్ అవుతుంది కానండి ఇది ఏమి ఓటు చేయాల్సిందనే ఇప్పుడు ఒకటనే కాదు రైతు పథకాలు పెద్దవాళ్ళకి పింఛన్లు ఇవన్నీ ఉన్నాయి కదా అందుతున్నాయా లేదా అంతేనండి అందకపోతమే లేదండి అంటే కొంతమంది చెడ్డగా ఇప్పుడు ఈ జన్మభూమి కమిటీలు దోసేస్తున్నాయి గట్టా అలా ప్రసారం చేస్తున్నారు కదండి మా ఊర్లో అంత ఇదిగా ఉండదండి జన్మభూమి కమిటీకి మా ఊర్లో అయితే ప్రభుత్వ పథకాల వరకు మా ఊర్లో బాగానే ఉంటుందండి జన్మభూమి కమిటీలు ప్రమేయం గట్టా ఏమి ఉండదండి మా ఊర్లో ఓకే పేపర్లు చదువుతున్నారంటే అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కాబట్టి కేసీఆర్ గారి గురించి రెండు మాటలు ఆయన చంద్రబాబు గారిని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన మీద చంద్రబాబు గారి మీద ఆయన చెప్పిన మాటలు మంచిగా చెప్పాడు కానండి నోరు కొద్దిగా కట్టడిగా మాట్లాడితే ఇంకా బాగుందండి కేసీఆర్ గారు మరి మా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయనకి సపోర్ట్గానే నిలుస్తున్నారా అంటే ఆయన మాట్లాడే మాటలు తప్పు పడుతున్నామండి ఆయన చెప్పిన విషయాలు సపోర్ట్గా నిలుస్తున్నాం ఓకే సపోర్ట్ ఉంది వ్యతిరేకం ఉంది మీరు అన్నట్టు అంటే అండి మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అండి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారండి మనం మన ముఖ్యమంత్రి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదండి ఆ రంగం అయితే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎలాగంటే చాలా బాధ కలిగింది అయితే కూటమి తెలంగాణలో కూటమి ఏర్పడినా కూడా టీఆర్ఎస్ని ఏం చేయలేకపోయింది మేమైతే గిఫ్ట్ ఇచ్చాము చంద్రబాబు గారికి రెండో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాము ఏపీలో చంద్రబాబు గారికి అని అన్నారు ఇదివరకు మనం చూసాం వ్యాఖ్యలు అయితే మీడియా ముఖంగా ఆయన అనేసి మాట్లాడినారంటే ఖచ్చితంగా ఆయనకి ఇక్కడ సపోర్ట్ ఉందా ఆయన పోటీ చేస్తారా ఏ ఇక్కడ ఆయనకి సపోర్ట్ ఎలాగైతుందండి అక్కడ ఆయన నిజంగా ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు పోయినట్టేనండి ఎందుకంటే అండి తెలంగాణ ఫీలింగ్ వాళ్ళకెంత ఉందో మన ఆంధ్ర ఫీలింగ్ మనకు ఉంది ఉండదండి మరి మనకే కూడా ఉంటుందండి అందులోని చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిడుతుంటే ఇంకా ఎక్కువ రగులుతుంది కదండి మనసుకి ఇంకా బాధ కలుగుతుంటుంది ఎలాగైనా సరే రిటర్న్ గిఫ్ట్ అనేది మేము ఇస్తాము 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు అన్నారు ఎలా ఇస్తారు గిఫ్ట్ ఆయన ఎలా ఇవ్వగలరండి మనం మనం మన ఓళ్ళు మన ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళకి ఆయన మాట అంటారు సపోర్ట్ చేసేది ఉందంటారా లేకపోతే ఏదో ఒక నేను ఏమి ఉండదు అనుకుంటున్నానండి ఏదో మాట వరకు ఏదో అంటే టీవీలు చూసి ఏదో అయ్యో అనుకుంటే వరకు కానీ అతను వచ్చి చెప్తే ఇక్కడ ఏదో మారిపోయి ఓటింగ్ వేసి అంత ఇది ఉండదని అనుకుంటున్నాను ఉండదండి అంటే మనం అయితే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ చూడబోతున్నాం
పంతొమ్మిది జస్ట్ తక్కువతో ఇదా ఇదానే జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందండి. నేను అయితే మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ముగ్గు ఉంటుంది అనుకుంటున్నాను సార్.